నందమూరి చైతన్య గురించి మీ అభిప్రాయం ఏంటి? జూనియర్ ఏటీఎస్ అయినా బాగుందండి, ఇలాంటి యాక్టింగ్ కావాల్సింది మాకు. ఎందుకంటే ఒక మీమర్స్ కి కానీ ఒక ట్రోలర్స్ కి కానీ మా లాంటి ఆడియన్స్ నవ్వుకునే వాళ్ళకి కానీ చాలా ఒక పెద్దదైన యాక్టింగ్ దొరికింది మాకు. ఇలాంటి యాక్టింగ్ మేము కోరుకునేది థియేటర్ లో వచ్చేది యాక్టింగ్ కోసమే. అలాంటి యాక్టింగ్ అది మంచిగా చేయడం అతని దగ్గర నుంచి ఒక నేర్చుకోవచ్చు. యాక్టింగ్ రానాడు కూడా యాక్టింగ్ చేయొచ్చు అనేది. గూస్ బాంబ్స్ వచ్చేలా అనిపించిందా? వాకింగ్ చైనా మా అమ్మ అది వాకింగ్ చైనా దొడిపోయి స్పీడ్ వస్తే దొడిపోయి ఎలా పోతారు స్పీడ్ స్పీడ్ పోతే దొడికి ఎలా పోతారు అలా పోయిందండి. అలాంటి దొడిపోయేసి ఎంత మాడిపోతాం పోతాం ఎన్ని మాట్లాడము పోతాం తొందర వస్తే అలానే పోతాం. అలాంటి ఏ హీరో చేయలేదండి. అలాంటి స్టైల్ చేయడానికి ఒక ఏం కావాలి గట్స్ కావాలి. థ్యాంక్ యూ అండి, మీ యొక్క కామెంట్స్ చాలా బాగా చెప్పారు మీరు. ఇలాంటి మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు మరెందరో రావాలని కోరుకుంటున్నారా? లేదండి, ఆయన జిమ్ కి కూడా వెళ్తారు, సో ఆయన ఎంత స్టామినా గా ఉంటారో మీరే చూసుంటారు సినిమాల్లో. అమ్మా అది ఆ జిమ్ అంటే మనం నందమూరి బాగా ఇచ్చిన సినిమా ఒక సినిమా ఉంటుంది ఏంటంటే రీసెంట్ గా ఏదో సినిమా వచ్చిందండి శాతకర్ణి సినిమా, దాంట్లో ముడతలు ఉంటాయి కదా గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి ఆ సినిమా ముడతల కంటే ఇంకా ముడతలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి వచ్చి ఎన్ని రోజులు వెళ్తారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. ఎన్సీకే వరల్డ్ ఫ్యాన్ నేనే అండి, వరల్డ్ ఫ్యాన్ ప్రెసిడెంట్ నేను. నేను మీరు గమనించండి, గుర్తించండి. థ్యాంక్ యూ.